హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, ఆశతో ఈ కార్యక్రమం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మనందరం కలిసి మరోసారి మన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన నామాన్ని పాడి స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మన విన్నపాలను విజ్ఞాపనలను తెలియజేసుకునడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా ప్రతిరోజు మీ గృహాల్లోకి దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై ఆయనకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆసక్తితో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని, అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటున్నారని తెలియచేస్తున్నందుకై ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన ప్రభు గొప్పవాడు, మన హృదయాలను పరిశీలించేవాడు, మన హృదయ అవసరతలు తీర్చేవాడు, మన హృదయ వాంఛలను తీర్చేవాడు. కాబట్టి ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థనతో ఎదురు చూద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో కూడి వచ్చిన మేము నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉండగా మాతో మాట్లాడుమని, నా నోటి మాటలు నా హృదయాలోచనలు నీకు అంగీకారముగా చేసుకునము, వినగలిగిన చెవులను గ్రహించుకునగలిగిన హృదయాలను ఈ నీ బిడ్డలకు అనుగ్రహించమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్లను కప్పుకొనుచు 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున ప్రవక్త అయిన యెషయా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈ ఉజ్జియా రాజు యెషయా ప్రవక్తకు చాలా అండగా ఉన్నాడు, చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ రాజు మృతి చెందాడు, మరో క్రొత్త రాజు వచ్చాడు. ఈ పరిస్థితుల్లో యెషయా ప్రవక్త ఎంతో దుఃఖంలో ఉన్నాడు. అయ్యో, నాకు అండగా ఉన్న, ఎంతో ప్రోత్సాహమునిచ్చిన ఈ రాజు మరణించాడే, ఈ కొత్త రాజు వచ్చాడే, ఇప్పుడు ఈయన ఎలాగూ ప్రవర్తిస్తాడో, ప్రవక్తలకు ఎలాంటి ఆటంకాలు కలుగజేస్తాడో అని భయపడుతూ ఉన్నాడేమో. ఎంతో నిరుత్సాహంతో కృంగిన సమయంలో ఏం జరగబోతుందో ఈ రాజ్యంలో అన్న సందేహంతో ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. చూడండి, మనం ప్రభుత్వాలు మారటం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభు బిడ్డలకు ఎటువంటి మేలు జరగదు, కీడు జరగదు. ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన మన రాజుగా ఉన్నాడు అని మనం విశ్వసించాలి. ఈ లోక ప్రభుత్వాలు, రాజ్యాలు దేవుని చేత ఏర్పరచబడినవే, ఎన్నుకొనబడినవే అని గ్రహించాలి. రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా. ఈ యెషయా ప్రవక్త ఈ రాజుగారు మరణించాడన్న దుఃఖంతో దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైన ఒక దృశ్యాన్ని, దర్శనాన్ని చూశాడు. ఆ దేవాలయంలోనికి అడుగు పెట్టగానే అక్కడ సింహాసనాసీనుడై ఉన్న ప్రభువును చూశాడు. ఆ సింహాసనం అత్యున్నతమైన సింహాసనంగా ఉన్నది.
ఆ సింహాసనాసీనుడైన ప్రభు యొక్క అంగి అంచులు ఆ దేవాలయం అంతా నింపాయి. ఆ దేవాలయం అంతా దేవుని యొక్క సన్నిధితో నింపబడి ఉంది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతో తేజస్సుతో మహిమతో సింహాసనాసీనుడై ఉన్న ప్రభు దేవాలయం నిండా ఉండటం గమనిస్తూ ఉన్నాం. అక్కడ శరాపులు, ఆరేసి రెక్కలు కలిగిన శరాపులు, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచు సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క కంఠధ్వనితో గడపలు, పునాదులు అదురుతూ ఉన్నాయి. ధూపముతో ఆ ఆలయమంతా నిండి ఉన్నది. ఆ అద్భుతమైన దర్శనాన్ని చూచినటువంటి యెషయ ఎంతో ఆశ్చర్యపడ్డాడు. కేవలం ఒక లోక సంబంధమైన రాజు, తనకు అండగా ఉన్న రాజు ఇక లేడే అన్న దిగులు కంటే, ఇంత గొప్ప రాజు, మహిమగల రాజు, సింహాసనాసీనుడైన ప్రభు నాకున్నాడే అన్న ఆదరణ ఆయనకు కలిగింది. అవును, మీరు దేవుని ఆలయానికి వెళ్తారా? మీరు వెళ్లే దేవుని మందిరంలో దేవుని సన్నిధిని మీరు గుర్తించగలుగుతున్నారా? దేవుని మహిమను చూడగలుగుతున్నారా? ఈరోజు ఎన్నో దేవాలయాలలో దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు. కేవలం మానవులు ఆచరించే ఆచారాలతో ఆలయాలు నిండిపోతూ ఉన్నాయి. ఆత్మకార్యాలు జరగని స్థలం దేవుని మందిరం ఎలా అవుతుంది? యెషయ ఇక్కడ ఆలయంలోనికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాడు, దేవుని మహిమను చూడగలిగాడు, అక్కడ దేవుని ప్రసన్నతను గమనించగలిగాడు. దేవాలయానికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటం అభ్యాసం చేసుకునండి. మనం దేవుని నామంలో కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్య ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో చేరి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభు చెప్పాడు కదా. మరి మీ ఇంటిలో ఒక కుటుంబ ప్రార్థన ఉన్నదా? మీ ఇంటిలో దేవుని సన్నిధి ఉన్నదా? ఎక్కడో దేవుని సన్నిధి లేదు అనడానికి బదులు నీవే దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళి వ్యక్తిగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటున్నావా? నీ హృదయం దేవుని ఆలయంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే, ఆయన సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, ఆ ప్రభువును నీ హృదయ సింహాసనం మీదకు ఆహ్వానిస్తే ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తావు. నీవు ఎక్కడికి వెళితే అక్కడికి ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళగలుగుతావు. యెషయ ఇక్కడ దేవుని ఆలయంలో ఆయన సన్నిధిని చూడగలిగాడు, సింహాసనాసీనుడైన ప్రభువును చూడగలిగాడు. దేవాలయానికి మనం ఎందుకు వెళ్ళేది? దేవుని మాటలు వినడానికి. అంతరంగంలోని స్థితిని బయలుపరచగలిగినవి దేవుని పరిశుద్ధ వాక్కులు. ఆదరణ ఇవ్వగలిగినవి, భవిష్యత్తును గురించిన వాగ్దానాలతో మనల్ని ధైర్యపరచగలిగినవి ఆయన వాక్కులు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ధ్యానించండి, దేవాలయంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి ఆయనను ఆరాధించండి. ఆ ఆలయంలో శరాపులున్నారు, కెరూబులు, శరాపులు దేవుని దూతలు, శరాపులు మహాదూతలు అని రాయబడి ఉంది. ఆరు రెక్కలున్న ఆ దూతలు, దేవుని దూతలనబడే ఆ మహాదూతలు దేవుని సన్నిధిలో ఎంత అణుకుముతో ఉన్నవో చూడండి, ఎంత జాగ్రత్తగా ఉన్నవో చూడండి, ఎంతగా తమ కళ్ళు కప్పుకొని, తమ కాళ్ళు కప్పుకొని, తమ రెండు రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయుచున్నవో చూడండి. ఈ రోజున అనేకులు హృదయాలు సరిలేకుండానే దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతున్నారు. చూడండి, పరిశుద్ధుడైన ప్రభువును నీవు ఆరాధించటానికి హృదయంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. శరాపులు అగ్నిదూతలు, కెరూబులు దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది అని తెలియచేసే, హెచ్చరించే దూతలు. ఆ శరాపులు, కెరూబులు, దేవదూతల సమూహములతో పరలోకములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. స్తుతియు ఘనత మహిమ ప్రభుకే చెల్లునుగాక అని స్తుతులతో పరలోకాన్ని నింపుతూ ఉన్నారు. ఆ పరలోకపు మహిమను, ఆ పరలోకపు సంతోషాన్ని, ఆ స్తుతి కృతజ్ఞత కలిగిన హృదయాలను మనం కూడా కలిగి ఉండాలని, ఈ భూలోకంలోనే పరలోకపు సన్నిధిని అనుభవించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయ ఆ ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే అక్కడున్నటువంటి మహిమను, అక్కడున్న వెలుగును, అక్కడున్న దేవుని ప్రసన్నతను చూడగానే ఏమన్నాడో తెలుసా? చూడండి, అయ్యో
నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని. అయ్యో, నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని కేక వేస్తూ ఉన్నాడు. మీరు యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని చదివితే ప్రవక్త జనుల దగ్గరకు వెళ్ళి, మద్యము సేవించువారలారా మీకు శ్రమ, దురాశ పరులారా మీకు శ్రమ, పాపులారా మీకు శ్రమ, దొంగలారా మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అని పాపాన్ని ఖండించి ప్రకటించాడు. ఇప్పుడు దేవాలయంలోనికి వచ్చినప్పుడు, దేవుని వెలుగు ముందు ఆయన నిలబడినప్పుడు, తన స్థితిని తాను గ్రహించుకొని, అయ్యో నాకు శ్రమ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. మీకు తెలుసా అండి, మనం అపవిత్రమైన మాటలు పలుకు వారి మధ్య నివసిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ అపవిత్రమైన మాటలు మన హృదయంలోనికి వెళుతూ ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడినప్పుడు మనకు తెలియకుండానే అనేక సార్లు అపవిత్రమైన మాటలను మనం ఉచ్చరిస్తూ ఉన్నాం. తెలుగు వారికి పుట్టిన బిడ్డ తెలుగే మాట్లాడుతుంది, తమిళ వారికి పుట్టిన బిడ్డ తమిళే మాట్లాడుతుంది. కారణం, ఉయ్యాలలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు మాట్లాడుకునే పలుకులు ఆ బిడ్డ వింటుంది, పెద్దదైనప్పుడు ఆ భాషే మాట్లాడుతుంది. మనం ప్రభు బిడలమైతే, ప్రభు బిడల సఖ్యతతో ఉంటే విశ్వాసపూరితమైన మాటలు, యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, పవిత్రమైన మాటలు మనం ఉచ్చరిస్తాం. కానీ అపవిత్రమైన జనుల మధ్య, అసభ్యమైన మాటలు మాట్లాడు వారి మధ్య మనం నివసిస్తున్నప్పుడు మనము అపవిత్రులమైపోతున్నాం. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన విషయాలతో అనేకులు తమ హృదయాలను నింపుకుంటున్నారు. కాబట్టి వారి విజ్ఞానమంతా, వారికి తెలిసిందంతా ఏంటంటే ఆ అపవిత్రతే, ఆ విషయాలే. దేవుని విషయాలయందు ధ్యానం ఉంచాలి. అవి పుటమవేయబడిన మాటలు, దేవుని మాటలు సత్యమైన మాటలు, ఆదరణపూరితమైన మాటలు, యథార్థమైన మాటలు. ఈరోజున అనేకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయో సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. దుష్టుల ఆలోచన వినేవాడు, పాపులతో నిలిచేవాడు, అపహాసకులతో కూర్చుండేవాడు తను తాను అపవిత్రపరుచుకుంటాడు. మీరు దేవుని బిడ్డలైతే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని గ్రహించండి. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఎవరి మాటలు వింటున్నారో, ఎవరితో మీరు సమయాన్ని గడుపుతున్నారో గమనించండి. అవి మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నవి అని గుర్తించండి. ఒక దైవజనుడు అన్నాడు, ఒక వ్యక్తి గంటసేపు దేవునితో మాట్లాడుకొని ప్రార్థించిన తరువాత 5 నిమిషాలు ఒక అవిశ్వాసితో మాట్లాడితే ఆ ప్రార్థనా శక్తి అంతా కోల్పోతాడని. దేవుని బిడలమైన మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుండా దేవుని బిడలతో సహవాసం చేయాలి. ఈరోజున ఒక్కసారి ఆలోచన చేయండి, దేవుని ప్రసన్నతను మీరు ఎన్నడైనా గుర్తించారా? ఆయన పరిశుద్ధతను మీరు ఎప్పుడైనా గ్రహించారా? నీకు నీవే పోల్చుకొని, వారికంటే వీరికంటే నేను బాగున్నానని తృప్తిపడిపోతున్నావే కానీ దేవుని సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడినప్పుడు నీ నిజస్థితిని నీవు గ్రహించుకోగలుగుతావు. మోషే అన్నాడు కదా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. యెషయా ప్రవక్త ఆ ఆలయంలోనికి వెళ్ళినప్పుడు తన అపవిత్రతను గుర్తించగలిగాడు, తన పెదవులు అపవిత్రమైనవిగా ఉన్నవని గ్రహించగలిగాడు, అయ్యా నేను అపవిత్రుడను అని మొరపెట్టగలిగాడు. అప్పుడేం జరిగిందో తెలుసా? అప్పుడు శరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తన చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించను. ఏం జరిగింది? ఆ శరాపులలో ఒక దూత బలిపీఠం మీద నుండి అగ్నిని కారుతో పట్టుకొని అతని పెదవులకు తగిలించింది. పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. పాపం ఊరికే పోదండి. పాపాన్ని అంటించుకోవడం సులభం, వదిలించుకోవడం చాలా కష్టం. పాపాన్ని వదిలించుకోవడానికే మనుషుడు నానా తాపత్రయాలు పడుతున్నాడు, జపతపాలు చేస్తున్నాడు, యజ్ఞాలు యాచనలు చేస్తున్నాడు. అయితే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తం పాపానికి ప్రాయశ్చిత్తంగా చిందించబడింది. యేసుక్రీస్తులోని ప్రత్యేకత ఏంటి? వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత కాదు, కానీ గొర్రెపిల్ల వంటి నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడతారని ఎరుగరా అని చెప్పబడినట్లుగా, మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా
నిర్దోషి అయిన క్రీస్తు, జన్మ కర్మ పాపము లేనటువంటి క్రీస్తు తన రక్తాన్ని మానవాళి కొరకు ఒకేసారి సిలువలో యాగముగా చిందించి ఉన్నాడు. ఆయన సిలువలో చేసినటువంటి యాగము ద్వారా పాప క్షమాపణ మనకు దొరుకుతూ ఉంది. ఎప్పుడైతే నేను పాపిని అని నీవు మొరపెడతావో, నీ పాపముల కొరకు పశ్చాత్తాపం చెందుతావో, అప్పుడు ఆయన రక్తం నిన్ను శుద్ధి చేస్తుంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని చెప్పబడినట్లుగా పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగం. యేసుక్రీస్తు సిలువలో చిందించిన రక్తము ద్వారా ఈ రోజున ప్రతి పాపికి క్షమాపణ ఉన్నది. ఆయన మన అతిక్రమముల కొరకు గాయపరచబడను, మన దోషముల కొరకు నలుగొట్టబడను. మన వ్యసనాలను ఆయన భరించాడు, మన యొక్క పాపాలను ఆయన భరించాడు. కాబట్టి ఈ రోజున ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. మీలో చాలామంది యేసు ప్రభువును నమ్ముకొని మా కొరకు ప్రార్థించండి, స్వస్థతలు కావాలి అని అడుగుతున్నారు కదా. మాలాంటి బోధకులు మీ కొరకు ప్రార్థించాలని ఆశ కలిగి ఉన్నాం కదా. ఇది ఎందువలన కలుగుతుంది? మేం ప్రార్థించడం వల్లనే అనుకుంటున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ యాగము ద్వారా, ఆయన సిలువలో పొందిన దెబ్బల ద్వారా విశ్వాసముతో ఈ రోజున స్వస్థతను మన సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత కలిగినట్లుగా సిలువలో నలగొట్టబడినటువంటి ప్రభు, నిన్ను స్వస్థపరచడానికి, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నిన్ను విమోచించడానికి ఆశ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క సత్య సువార్తలోని సారం ఇదేనండి. అయితే ఈరోజున అనేకులు ఏదో యేసునామంలో ప్రార్థిస్తే ఆశీర్వాదాలు అభివృద్ధులు కలుగుతాయని మాత్రమే ఆయన నమ్ముతున్నారేమో, కానీ పాపక్షమాపణ పొందాలని, పవిత్రమైన జీవితం జీవించాలని, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని, లోకం విడిచినప్పుడు పరలోక రాజ్య వారసులుగా ఉండాలని ఎంతమంది యేసు ప్రభువును నమ్ముకుంటున్నారు? మీరు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఈ లోక కార్యాలకు మాత్రమే కాదండి, మరణము తర్వాత ఉన్న నిత్య జీవం కొరకు ప్రభువును నమ్మాలి. మన పాపములను క్షమించుటకు యేసుక్రీస్తుకు అధికారం అన్నది. కారణం, మన పాప రుణాన్ని ఆయన తీర్చాడు. బంధించబడిన సాతాను కట్లతో వేధించబడుతున్న మనకు విమోచన కలుగజేయినట్లుగా, మరణము యొక్క బలము గలవాణ్ణి మరణము ద్వారా జయించుటకు ఆయన సిలువలో మరణించి మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడే లేచి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ కలుగుతూ ఉంది. చూడండి, ఆ నుప్పును అతని పెదవులకు తగిలించినప్పుడు, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ దోషం తొలగిపోయింది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు పాప భారము నుండి విముక్తి చెందారా? మీ పాపాలకు పరిహారం కలిగిందా? మీ దోష శిక్ష తొలగిపోయిందా? ఇంకా పాప బంధకాలలో ఉంటున్నారా? యేసుక్రీస్తు మన పాపాలు క్షమిస్తాడు, ఇంతవరకు చేసిన పాపాలన్నీ క్షమిస్తాడు, ఇక ముందు పాపము చేయకుండా శక్తినిస్తాడు. అవునండి, ఒక పాపాన్ని నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఇక మీదట ఆ పాపము చేయకుండా జయమిచ్చేవాడే యేసు ప్రభు. ఈ రోజుల్లో చాలామంది పాపం ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అందుకే మీ జీవితాల్లో సంపూర్ణమైన విడుదల లేదు, ఆశీర్వాదము లేదు. తన అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ పాపముల కొరకు పశ్చాత్తాపడండి. మోకరించినప్పుడు ప్రభువును అది ఇది అడగటం కంటే, ప్రభువా నేను పాపిని, నా హృదయం సరిలేదు, నా మాటలు సరిలేవు, నా తలంపులు సరిలేవు, నా చూపులు సరిలేవు, నా బ్రతుకు సరిలేదు, నాకు సహాయం చేయని మీరు అడిగితే మీకు విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పాపం వలన వచ్చినటువంటి వ్యాధులు, రోగాలు, బాధల నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నామే కానీ పాపపు వేరును పీకివేస్తే తప్ప మనకు పరిపూర్ణమైన విడుదల దొరకదు. ఎప్పుడైతే ఈ నిప్పు, ఆ అగ్ని అతని పేదవులకు తగిలిందో, ఆయన పాపం మనకు ప్రాయశ్చిత్తం కలిగింది, ఆయన దోషం తొలగిపోయింది. ఈ రోజున యేసు ప్రభు నీ పాపాలు క్షమించాలని, నిన్ను పవిత్రపరచాలని, నీ మీదున్న శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి మీ హృదయాన్ని తెరిచి మీ నిజస్థితిని ఒప్పుకొని ఉండని వారైతే ఇప్పుడైనా ఆ పని చెయ్యండి. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని విడిపించడానికి, రక్షించడానికి, స్వస్థపరచడానికి, మీ సమస్యల నుండి మిమ్మల్ని తప్పించడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవని అతిక్రమములు క్షమించబడినో వాడు ధన్యుడు అన్నట్లుగా,
పాప భారం నుండి విడుదల పొందినప్పుడు ఎంత తృప్తి ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే గాని నేను చెప్తే మీకు అర్థం కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడతామో, ఆయన ఇచ్చి రక్షణ సంపాదించుకుంటామో, పాప క్షమాపణ పొందుతామో, అప్పుడు మనం ప్రభు సాక్షులుగా బ్రతకాలి. నా నిమిత్తమై ఎవరిని పంపదను, ఎవరు వెళ్ళదరు అని దేవుని స్వరాన్ని యెషయా విన్నాడు. అవునండి, ఈ లోకంలో ఇంకా ఎందరో ఈ యేసయ్య ప్రేమను ఎరగని వారున్నారు. ఆయన నామంలో పాపక్షమాపణ ఉన్నది అని ఎరగని వారున్నారు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచితే ఉచితముగానే ఈ గొప్ప రక్షణ దొరుకుతుందని, ప్రతి పాప బంధకముల నుంచి విడిపించబడతారని గ్రహించని వారున్నారు. చెప్పేవారు లేకపోతే ఎలా వింటారు? చెప్పడానికి యేసుక్రీస్తు నామాన్ని అనుభవించిన మనం, ఆయన ప్రేమను అనుభవించిన మనం కావాలి. నా నిమిత్తమై ఎవరు వెళ్ళదరు, నేను ఎవరిని పంపేదను అన్నప్పుడు ఈ యెషయా ప్రవక్త ఏమన్నాడు చూడండి. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా, నేను ఎవరిని పంపేదను, నా నిమిత్తమై ఎవరు వెళ్ళను, అంతట నేనున్నాను, నన్ను పంపము అని ఈ ప్రవక్త అనడం చూస్తున్నాం. ఈ రోజున యేసుక్రీస్తు ప్రేమను రుచి చూచిన మనం, ఆయన ఆశీర్వాదాలను అనుభవిస్తున్న మనం, ఆయన చేత క్షమించబడినటువంటి మనం, ఆయన ఇచ్చిన రక్షణానందంతో ఆనందించుతున్న మనం ఈ లోకంలో స్థిరపడిపోదామనో, లోకాభివృద్ధిని పొందుకుందామనో, లోకంలో సుఖంగా ఉందామనో కోరుకుంటున్నామే కానీ మనకు ఒక పని ఉందని, ఈ యేసయ్య నామం ఎరగని వారి దగ్గరకు మనం వెళ్ళాలని, మనం అనుభవించిన ఈ ప్రేమను ఇతరులకు చెప్పాలని, వారి ముందు మనం సాక్షులుగా బ్రతకాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నా నిమిత్తమై ఎవరు వెళతారు? నేనున్నాను, నన్ను పంపయ్యా. దేవుని మహాకృప వలన 1977 15వ తారీఖున ప్రభు ఇచ్చు పాప క్షమాపణను నేను పొందాను. నా హృదయాన్ని మార్చుకున్నాను, నా పాపముల కొరకు పశ్చాత్తాపడ్డాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన సాక్షిగా బ్రతకగలుగుచున్నాను. ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నావో చూచి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నీవు తల్లి గర్భములో నుండి బయలుపడక ముందే నేను జనమునకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని ప్రభువు నాతో సెలవిచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు, గాని ప్రభు ఇచ్చిన పాప క్షమాపణను పొందిన నేను ప్రభు నిమిత్తమై నన్ను అర్పించుకున్నప్పుడు అద్భుతంగా ఆయన చేతిలో ఒక పనిముట్టుగా నన్ను వాడుకొనటం మీరు చూస్తున్నారు. నేను అనుభవపూర్వకంగా గ్రహించి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నిన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా నిమిత్తమై ఎవరు వెళ్తారు? మన భారతదేశంలో 29 రాష్ట్రాలున్నాయి. అనేక భాషలు కలిగిన ప్రజలున్నారు. అనేక స్థితిగతుల్లో ఉన్న వ్యక్తులున్నారు. ప్రతి ఒక్కరికి సమస్య ఉంది, చిక్కుంది, వ్యాధి ఉంది, బాధ ఉంది. యేసు నామములో తప్ప విమోచన లేని పరిస్థితి ఉంది. విమోచకుడైన క్రీస్తుని గురించి చెప్పవలసిన భారం, బాధ్యత మన మీద ఉంది అని ఎంతమంది గ్రహిస్తున్నారు? ప్రపంచంలో ఇంచుమించు 234 దేశాలున్నాయి. అనేక ఖండాల్లో ఉన్న ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు, కరువులో ఉన్నారు, ఎంతో భద్రత లేని పరిస్థితుల్లో ఉన్నారు. పాపం పిచ్చి పెరిగిపోతుంది. రకరకాలైన విపత్తులు చూస్తున్నాం, రకరకాల ఉపద్రవాలను చూస్తున్నాం. మనుషుడు ఒకరికొకడు హాని చేసుకునే ఎందు ఆసక్తి కలిగి ఉండటం గమనిస్తూ ఉన్నాం. ఇట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని బ్రతికించగలిగిన, విడిపించగలిగిన, రక్షించగలిగిన యేసయ్య సువార్తను చెప్పడానికి కావాలి, నువ్వు కావాలి, నేను కావాలి. నా నిమిత్తమై ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపేదను అన్నప్పుడు ఆయన్ని పంపు, ఈయన్ని పంపు, వాళ్ళని పంపు, ఆయన ఉన్నాడు కదా అంటారా, లేక నేను ఉన్నాను ప్రభువా, నన్ను పంపు అంటారా? నమ్మండి, ఆయన చేతుల్లో మనల్ని మనం పెట్టుకుంటే నష్టపోము. మనల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్దిస్తాడు. వ్యక్తిగతంగా మనల్ని ఆశీర్దించడమే కాదు, మనము ఒక ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండినట్లుగా చేస్తాడు. ఈ రోజున ప్రభు సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? ప్రభువుకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు అని అనగలరా? ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని మొరపెట్టగలరా? మీ హృదయ స్థితిని ప్రభు సన్నిధిలో కుమ్మరించిన మరుక్షణంలో నీవు క్షమించబడతావని నీవు విశ్వసిస్తున్నావా? తల వంచండి, ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించుమనాయన. ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ప్రతి గృహములోనికి, ప్రతి హృదయానికి తాకునట్లుగా సహాయము చేయి తండ్రి.
మా పాపముల కొరకు పశ్చాత్తాపడినట్లుగా, నీ నామమును నీకు మొరపెట్టి నీవిచ్చు విడుదలను పొందినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించుము నాయన. ఎంత పాపినైనా చేర్చుకునే దేవుడవు, ఎట్టి పాపమునైనా క్షమించే దేవుడవు. మా పాపాల వలన తెచ్చుకున్న రోగాలు, సమస్యలు, చిక్కులు, అప్పులు, రకరకాల కలవరాలు, వేదనలతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని సమయంలో చూడయ్యా. నీ పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి, అయ్యో నేను నశించి తిని, నాకు వ్యభిచారపు తలంపులు ఉన్నవి, నాకు దురాశలు ఉన్నవి, నాలో కాక్ష ఉన్నది, నాలో పాపమున్నది, నా హృదయ స్థితి ఇలాగ ఉన్నది అని మా నిజస్థితిని నీ సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి ఈ సమయంలోనే నీ గాయపడిన హస్తముతో ముట్టబడిన వారే. నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినది, నీ దోషములు తొలగిపోయినవి, నా కుమారుడా నీ పాపములను క్షమించబడినవి, లేచి నీ పరిపెత్తుకుని నడువో, సమాధానము గల దానివై నీ ఇంటికి వెళ్ళము అని నీవి లోకంలో ఉన్నప్పుడు చెప్పిన రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడవు తండ్రి. వారి పాప బంధకముల నుండి విడిపించి శుద్ధ హృదయాలను కలుగు చేసి, ఎందు నిమిత్తమై తల్లి గర్భములో మమ్మల్ని సృష్టించావో అందు నిమిత్తమే మేము ఈ లోకంలో నీ కొరకు జీవించినట్లుగా నీ సాక్షులుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు భారాలు బాగా తెలియచేస్తూ ఉండండి. ప్రభు సందులో మీ కొరకు విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు కూడా మోకరించి ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. ప్రభు తప్పక మీకు జయమిస్తాడు. ప్రభు చిత్తం మీద మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.